సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్థిక స్తోమత ప్రాతిపదికగా అగ్రవర్ణ మధ్యతరగతి వారికి విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రతిపాదించింది. జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. విద్య ఉద్యోగ రంగాల్లో దీన్ని వర్తింపజేస్తారు. 10% కోట వల్ల బ్రాహ్మణులు, రాజపుత్లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర చర్చకు తెరలేపింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సాధారణ విభాగంలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు విధించిన 50% గరిష్ట పరిమితికి అదనంగా ఈ కోటా ప్రతిపాదిస్తున్నందువల్ల దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాలకు చివరి రోజైన మంగళవారమే ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ కనీసం 3/2 మంది సభ్యులు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఈ బిల్లు కోసం అవసరమైతే శీతాకాల సమావేశాలను మరో 2 రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారన్న దానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇవ్వనుంది. ప్రతిపాదిత ప్రామాణికాల ప్రకారం ఎవరు ఈ వర్గంలోకి వస్తారో చూద్దాం. వృత్తిపరంగా, వ్యవసాయపరంగా వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు, 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు, నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు, నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు ఈ రిజర్వేషన్కు అర్హులు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.